జనబాట కార్యక్రమంలో భాగంగా మా మైదుకూరు జనసేన సైనికులు చాపాడు మండలంలోని మధుర అనే గ్రామానికి రావడం జరిగినప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక జనసేన సైనికుడు ఒక సమస్యను తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఒక 36 సంవత్సరాల ఒక యువతి క్యాన్సర్తో బాధపడుతుంది. అందుకని మేము మా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మిత్రులకి తెలియజేస్తే వాళ్ళంతా స్పందించి ఈ విషయాన్ని తలా ఇంత వేసుకొని 20,000 రూపాయలు ఒకే ఒక రోజులో జమ చేసి ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు బాధితురాలు భర్త అయిన జయరాముడు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. చాపాడు మండలంలో గట్టిగా పనిచేస్తున్న సైనికులు వంశీ మరియు ఓబిలేసు మరియు ఈయన మాబు వలి చేతుల మీదుగా ఈ డబ్బును అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ ఆర్థిక సాయంలో భాగంగా మన జయరాములు గారి భార్య మేరీ ఏదైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వారికి మన జనసేన సైనికుల తరఫున 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ ఏదైతే కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమం గురించి స్పందనను గ్రామస్తురాలైన సుబ్బలక్ష్మి గారి నోటితో విన్నాము. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి బీద వాళ్ళకు మీరు సాయం చేయడం చాలా మాకు గొప్ప విషయమని మేము అనుకుంటున్నాం. ఇంకా మీరు సాయం చేయాలా ఇటులకు అని మేము కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్ గారు గురించి, అంటే జయరాముడు వాళ్ళ భార్యకి ఇట్లా క్యాన్సర్ రావడం జరిగింది. అతను నాకు చెప్పడం జరిగింది. నేను అదేవిధంగా మన జనసేన సైనికులకి, మన పిండితి మల్హోత్ర అన్న గారికి, మన రఘుపతి అన్న గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు విత్ఇన్ సెకండ్ రెస్పాండ్ అయ్యి ఈ మరు గ్రామంలో ప్రజలు అందరు మా వాళ్ళే, ఈ గ్రామే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం అంతా మనోళ్ళే అని అనుకొని సాయం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు హ్యాపీగా ఉంటేనే అందరూ హ్యాపీగా ఉండేది. అదేవిధంగా జనసేన సైనికులు మన జయరాం వాళ్ళ భార్యకి 20,000 డబ్బులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా అతను ఒక్కరికే కాదు రాష్ట్రంలో ఎంతోమందికి ఇట్లా హెల్ప్ చేయడం జరిగింది.